అక్రమంగా గోవులను కబేలాలకు తరలిస్తుండగా తెలంగాణ గోరక్షక్ దళ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామర్పేట మండల పరిధిలోని అలియాబాద్ రాజీవ్ రహదారి మీదుగా ఓ కంటైనర్ మరో డీసీఎంలో అక్రమంగా గోవులను ఎడ్లను తరలిస్తుండగా తెలంగాణ గోరక్షక్ దళ సభ్యులు శామర్పేట బీజేవైఎం కాబు అధ్యక్షుడు శరత్ కుమార్ తదితరులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవులను కదలకుండా ఒకే వాహనంలో కుక్కి తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా జంతువులను కుక్కి తరలిస్తుంటే తమ బాధ్యతగా భావించి దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు. ఇదే విషయమై శామర్పేట ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ పట్టుకున్న వాటిలో ఎన్ని గోవులు ఎద్దులున్నాయన్న నిర్ధారణకై జియాగూడ గోశాలకు తరలించనున్నట్లుగా తెలిపారు. ఆవులను ఎద్దులను ఎటువంటి జాగ్రత్తలు లేకుండా తరలిస్తున్న వీరిపై అనిమల్ క్రుయాలిటీ యాక్ట్తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు శామర్పేట ఎస్ఐ గణేష్ తెలిపారు.